3D హోలోగ్రామ్ ప్రొజెక్టర్ ఇంటిలో దొరికే వస్తువులతోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు? ఒక పారదర్శకమైన ప్లాస్టిక్ సీసాన్ని తీసుకొని దాని పైభాగంలో ఇలా కట్టర్తో కట్ చేయండి. కట్ చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తే కట్టర్ని బాగా వేడి చేయండి, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. ఈ కొలతలతో ఒక కాగితాన్ని కట్ చేసి ఉంచుకోండి. మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న ప్లాస్టిక్ బాటిల్ ముక్క మీద ఈ కాగితాన్ని ఉంచి దాని అంచుల వెంబడి అదే ఆకారంలో కట్ చేయండి. అదేవిధంగా 4 ప్లాస్టిక్ ముక్కలను తయారు చేసి పెట్టుకోండి. వీటిని ఒకదానితో ఒకటి సెల్లో టేప్తో అంటించండి. చూసారు కదా, ఒక కప్ప ఆకారం అంటే పిరమిడ్ ఆకారం వచ్చింది. దీనినే 3D హోలోగ్రామ్ పిరమిడ్ అంటారు. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ తీసుకొని యూట్యూబ్లో 3D హోలోగ్రామ్ వీడియో అని సెర్చ్ చేయండి. మనకి అటువంటి వీడియోస్ చాలా డిస్ప్లే అవుతాయి. వాటిలో ఏదో ఒక వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో ఎలా డిజైన్ చేస్తారంటే, మొబైల్ స్క్రీన్ మీద 4 భాగాలుగా చేసి 4 భాగాల్లో ఒకే ఇమేజ్ లేదా వీడియో వచ్చేలాగా యానిమేట్ చేస్తారన్నమాట. మనం తయారు చేసుకున్న 3D హోలోగ్రామ్ ప్రొజెక్టర్ని ఈ 4 ఇమేజెస్ మధ్యలో ఎక్కడైతే సెంటర్ పాయింట్ ఉందో అక్కడ ఉంచాలి. ఈ ప్రొజెక్టర్ బేస్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మొబైల్ ఫోన్ మీద నిలబడకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలి అంటే, సింథటిక్ క్లే లాంటిది ఏదైనా సరే సపోర్ట్ కోసం కింద అతికించాలి. అప్పుడు మొబైల్ ఫోన్ మీద చక్కగా నిలబడుతుంది. ఇప్పుడు చూడండి, అద్భుతం మీ సొంతం అవుతుంది. మొబైల్లో ఉన్న ఇమేజ్ లేదా వీడియో మీకు పైకి తేలినట్టు గాలిలో డిస్ప్లే అవుతుంది. ఈ పిరమిడ్ యొక్క 4 తలాల్లో ఎటువైపు నుంచైనా సరే మనం ఈ మొబైల్ ఫోన్లోని చిత్రాన్ని చూడవచ్చు. మనం ఉన్న ప్రదేశంలో వెలుతురును బాగా తగ్గించి చీకటిగా చేసినట్లయితే ఈ వీడియో మరింత అందంగా మనకు కనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం పిల్లలు? మీరు కూడా మీ హోలోగ్రామ్ ప్రొజెక్టర్ని తయారు చేసుకుని మీ స్నేహితుల్ని సర్ప్రైజ్ చేయండి.